వీధిలో కుక్కల్ని చూస్తే ఏం చేస్తాం? చీదరించుకుంటాం, లేదంటే చిచ్చి అంటూ తరిమేస్తాం. అసలు వీధి కుక్కలకు ఆకలేస్తుందని అడగలేవు. వాటి గోడు వినేవారు ఉండరు, కాని వాటి బాధ కూడా వినేవారు సాగర తీరంలో ఒకరున్నారు. ఇక్కడ చూడండి, కుక్కలకు అన్నం వడ్డిస్తున్న వ్యక్తిని. ఇతని పేరు నరసింహారావు. ఈయన అన్నం వడ్డిస్తున్నది ఎవరికో తెలుసా? మన స్ట్రీట్ డాగ్స్ కండి. నిజం, ఇది ఇతని డైలీ యాక్టివిటీలో ఓ భాగం. చాలా దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన నరసింహారావు ఆఫ్రికా దేశానికి ట్రాన్స్ఫర్ చేయటంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇండియాకొచ్చేశారు. విశాఖ తన నేటివ్ ప్లేస్ కావడంతో వచ్చి వచ్చి రావడంతోనే బీచ్ రోడ్లో ఒక చిన్న రెస్టారెంట్ పెట్టారు. ఈ రెస్టారెంట్ను రన్ చేస్తున్నారు. అయితే అతని షాప్ వద్ద సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా 15 నుంచి 20 కుక్కలకు పైగా వచ్చి చేరతాయి. ఇదేంటిరా బాబు, ఇన్ని కుక్కలు చేరాయేంటి అని అడిగితే అవన్నీ నరసింహారావు శ్రేయోభిలాషులంటారు అక్కడున్నవారంతా. రోజులో ఆయన సాయంత్రం షాప్కొస్తారు. 4 గంటలకొచ్చి గంట సమయం పాటు షాప్లో ఉంటారు. 5 నుంచి 5:30 అయ్యేసరికి షాపు చుట్టూ కుక్కలు చక్కర్లు కొడతాయి. ఏమిటా అని ఆరా తీస్తే అప్పటికే ఆ రెస్టారెంట్ ఫుడ్ రెడీ అయిపోయి సిద్ధంగా ఉంటుంది. బయట నుంచి చికెన్ మటన్ బోన్స్ తెప్పిస్తారు. వాటిని రైస్లో కలిపి ప్రత్యేకంగా 2 మహిళలు ఫుడ్ను సిద్ధం చేస్తారు. సాయంత్రం అయ్యేసరికి వాటిని ప్యాక్ చేస్తారు. ఇలా ప్యాక్ చేసిన వాటిని వీధి కుక్కల కోసం తీసుకెళ్లి వివిధ ఏరియాల్లో పెడుతూ ఉంటారు. ఈ వీధి కుక్కల కోసం రోజుకు 10 కేజీల రైస్, 4-5 కేజీల బోన్స్ బయట కొని వండుతారు. 30,000 రూపాయల వరకు వీటి కోసం ఖర్చు చేస్తారాయన. ఎప్పుడైతే ఇండియా వచ్చారో అప్పటినుంచి ఈ కుక్కలకు ఫుడ్ పెట్టడం అనేది ప్రారంభించారు. రోజుకు సుమారుగా 50 కుక్కల వరకు ఫుడ్ పెడుతూ ఉంటారు. బీచ్ రోడ్లో ఆయన షాప్ ముందు ఉన్న కుక్కలకు పెడతారు, తర్వాత రేడియో స్టేషన్ సమీపంలో ఉన్న కుక్కలకు, అలాగే మరికొన్ని సర్కిల్స్లో ఉన్న కుక్కలకు భోజనం పెడతారు. అతని కార్ ఇలా వచ్చి ఆగిందో లేదో అంతవరకు రిలాక్స్గా ఉన్న కుక్కలు టక్కున పరిగెత్తుకుంటూ వస్తాయి. ముందు నీళ్లు పెడతారు. ఈలోపు ప్రత్యేకంగా పేపర్స్ తీసుకొచ్చి చుట్టూ పరిచి వాటి మీదనే ఫుడ్ పెడతారు. మళ్లీ అవి తిన్న తర్వాత వాటిని తీసి తిరిగి డస్ట్బిన్లో వేస్తారు. వీధి కుక్కలను అందరూ చూస్తారు తప్పితే ఎవ్వరూ పట్టించుకోరని, అందుకోసం వాటి కోసం ఫుడ్ పెడుతున్నానని అంటున్నారు నరసింహారావు. ఇక్కడ కుక్కలకు ఫుడ్ పెట్టడం ఒక్కరోజు కూడా ఆగదు. ఒకవేళ ఏ పని మీదైనా బయటకు వెళ్లాల్సి వస్తే యథావిధిగా వండించి తన డ్రైవర్తో తీసుకొచ్చి వాటికి ఆహారం పెడతారు. తప్పితే వాటిని మాత్రం ఏనాడు పస్తు పెట్టరు. ఇలా చేయటం తనకు ఎంతో ఆనందంగా ఉంది అంటారు నరసింహారావు. నిజంగా ఆయన ఓ రకంగా మహానుభావుడే మరి.